ఏపీ డీజీపీ పోస్టు కోసం ఢిల్లీ లెవెల్లో లాబీయింగ్ జరుగుతోందా? పోలీస్ బాస్ నియామక వ్యవహారం సంక్లిష్టంగా మారటానికి ఇదే కారణమా? ప్రస్తుత డీజీపీ సాంబశివరావు కొనసాగింపునకు సామాజిక సమీకరణాలు కలిసొచ్చాయా? పోలీస్ బాస్ పోస్టు వెనుక ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ఏపీ కొత్త పోలీసు బాస్ ఎంపిక పొలిటికల్ ట్విస్టుల్ని మించిపోయింది. ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న నండూరి సాంబశివరావునే తిరిగి కొనసాగించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీనికి ఎన్నో అడ్డంకులు పెడుతోంది యూపీపీఎస్సి. 2 సార్లు పంపిన సీనియర్ల ప్యానల్ లిస్టుని ఏపీకి ప్రస్తుతం పంపేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న సాంబశివరావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నండూరిని ఇంకొన్ని రోజులు కొనసాగించాలంటే పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో దానికి అనుగుణంగా జీవో విడుదలతో సాంకేతిక అవరోధాలను తొలగించుకుంది ఏపీ సర్కార్. ఈ క్రమంలో ప్రస్తుత డీజీపీ రిటైర్ అయ్యాక మరో 3 నెలల పాటు కొనసాగించేందుకు సర్కార్కు వెసులుబాటు లభించినట్లే. ఈలోగా కేంద్రంపై ఒత్తిడి పెంచి సాంబశివరావుని మరికొంతకాలం కొనసాగేలా అనుమతి తీసుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కొత్త పోలీసు బాస్ ఎంపిక వ్యవహారం ఇంత జటిలంగా మారడానికి సదరు పోస్టుపై కన్నేసిన కొందరు అధికారులే కారణమన్నది హోంశాఖ వర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చ. డీజీపీ సీటుపై కన్నేసిన ఓ అధికారి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. కేంద్ర స్థాయిలో తమకున్న సంబంధాలను వినియోగించుకోవడంతో పాటు కేంద్రంలోని హోంశాఖ మంత్రితోనూ లాబీయింగ్ చేయించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం. ఇక రాజకీయంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో సదరు పోలీసు ఉన్నతాధికారి తలమునకలైనట్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే మరో అధికారి సహకారంతోనే ఇదంతా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంతోనే కొత్త పోలీసు బాస్ ఎంపిక మరింత జాప్యమవుతోందని యూపీపీఎస్సీ కూడా ఏపీ పంపిన ప్యానల్ లిస్టుని ఆమోదించకుండా ఇన్ని అడ్డంకులు సృష్టించడానికి ఇది ఓ ప్రధాన కారణమనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం సదరు అధికారికి ప్రభుత్వ పెద్దల నుంచి అక్షింతలు కూడా పడ్డట్లు తెలిసింది. శాఖాపరమైన కాంపిటీషన్తో పాటు ఇదే సమయంలో మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. డీజీపీ వ్యవహారానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాంబశివరావుని కొనసాగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆ సామాజిక వర్గంలో కొన్ని అనుమానాలున్నాయి. నండూరి సాంబశివరావును ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ డీజీపీగానే కొనసాగించిన ప్రభుత్వం చివరి నిమిషంలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం ద్వారా కాపు సామాజిక వర్గంతో తమకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ఆలోచించారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత డీజీపీని కొనసాగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధిని ఆ సామాజిక వర్గ నేతల్లో కొందరు సంశయిస్తున్నట్లు సమాచారం. తమ వైపు నుంచి గట్టి ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకే ఈ తతంగమంతా నడుస్తోందని కొందరు భావిస్తున్నారు. అయితే అధికార పార్టీ పెద్దలు అసలు ఇందులో సామాజిక వర్గ కోణమే లేదని కొట్టిపారేస్తున్నారు. స్వయాన హోంమంత్రే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో సాంబశివరావు నేర్పుగా వ్యవహరించి సమర్థుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టే ఆయన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కారణాలేమైనా ఇబ్బందులు ఎలా ఉన్నా మొత్తం మీద డీజీపీ ఎంపిక వ్యవహారం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది.